ఈ మధ్య మీ బ్రదర్ మ్యారేజ్ చేసినట్టున్నారు కన్నారావు గారిది. చాలా ఖుషి ఖుషిగా హ్యాపీగా పెళ్ళి అంటే అంతే కదండి. అదే పెళ్ళిలో మొత్తం మీ గురించే చెప్పుకుంటున్నారు, ఎందుకంటే చాలా జోషిగా కనిపించారు గతంలో కంటే కూడా. ఇంకా మీ బాధ్యత తీరిపోయినట్లే. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ తల్లిగా తండ్రిగా బాధ్యత తీసుకొని కన్నారావు గారు మ్యారేజ్ చేశారు. ఇంకా బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? పెళ్ళవడంతో బాధ్యత తీరిపోయినట్టు కాదు, ఇంకా బాధ్యతలు పెరిగినట్టే. కాకపోతే పెళ్ళి అనేది ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఓకే, సో హ్యాపీ. కొంచెం లేట్ మ్యారేజ్ అయినా ఓకే, మ్యారేజ్ అయ్యింది, హ్యాపీ. ఆయన కూడా ఒక ఇంటి అతను అయ్యిండు. అక్కగా ఒక కుటుంబ సభ్యురాలుగా నా అంత బాధ్యత నేను నెరవేర్చిన అని నాకు నేనైతే అనుకుంటున్నాను. కనిపిస్తుంది సంతోషం ఫేస్లో. మీ బాబాయ్ వచ్చారండి, ఎందుకు ఆలోచిస్తున్నారు? బాబాయ్ అనేసరికి టక్కుని ఎటో అట్లా ఉండిపోతారు, ఎందుకు అర్థం కాదు. బాబాయి అంటే మనసుకు నచ్చిన వాళ్ళని కానివ్వండి, బంధుత్వంగా కానీ ఎవరినైనా బాబాయి అని పిలవచ్చు. కల్వకుంట వంశంలో చాలామంది బాబాయిలు ఉన్నారు నాకు. ఓ, అలా వచ్చారా మీరు? నేను అడిగేది మీ పెళ్ళికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినటువంటి మీ బాబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చారని నేను చెప్తున్నాను మీకు. అంతేకాదు, మీ బాబాయ్ అని ఒప్పుకోరు, ఎందుకు ఇంత విభేదం మీకు? బాబాయ్ అని ఒప్పుకోను అని అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. బాబాయ్, మీరు ఇందాక ఒక మాట అడిగారు, మీ తమ్ముడిగా పెళ్ళి అక్కగా ఒక బాధ్యత నెరవేర్చిండ్రు, పెళ్ళి చేసిండ్రు అని. మరి చంద్రశేఖరరావు గారు కూడా నా బాబాయిగా, ఆయన అంతా ఆయన పాత్ర ఆయన కూడా నెరవేర్చాలి కదా. నెరవేర్చాలి. నెరవేర్చడం కాదు, కాలు గడిగి కన్యాదానం చేయడంతో అయిపోయినట్టు కాదు. బాబాయి అన్నంతకాలం, కూతురు ఉన్నంతకాలం ఆ బాధ్యత కంటిన్యూ కావాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా మన తెలంగాణ సాంప్రదాయంలో, ఓవరాల్గా ఎక్కడైనా తెలంగాణ ఆంధ్ర సాంప్రదాయాలు, నేను అదర్ స్టేట్ కూడా చెప్పట్లేదు, ఎక్కడైనా యాక్చువల్గా ఒకసారి వరుసకు తండ్రి కూతురు అన్నప్పుడు అది ఆ బంధం ఉంటుంది. తండ్రి బాధ్యత నెరవేర్చాలి, అన్నలేరు కాబట్టి తండ్రి బాధ్యత నెరవేర్చి. నొక్కి నొక్కి బాబాయ్ బాబాయ్ అంటున్నారు, ఆయన మీ కాళ్ళు కడిగినట్టు మేడం కాబట్టి. నొక్కి నొక్కి బాబాయ్ బాబాయ్ అనడం కాదు, ఇక్కడ విషయం ఏంటంటే కవిత గారి కన్నా కేటీఆర్ గారి కన్నా కేసీఆర్ గారి పోలికలు అచ్చి గుద్దినట్లు మీలోనే కనిపిస్తాయి. అవునంటారా కాదంటారా? అది మీరే చెప్తున్నారు. అవును, కేసీఆర్ గారు అంటే ఐ మీన్ ఆయన ఫేసు మీ ఫేస్ ఒకేలా ఉంటుంది చూడండి. ఆయన ముక్కు కానీ ముక్కు తీరు కానీ మీది కానీ పేటెంట్ రైట్ మా ఇద్దరికే ఉంది అన్నట్టు ఉంటారు మీ ఇద్దరు. మరి మీ బాబాయ్ అనకపోతే ఏమనాలి చెప్పండి? పోలికలతోటి మీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని అనడం కంటే నిజానికి ఆయన సొంత అన్న కూతుర్ని ఆయన నా బాబాయే కాబట్టి పోలికలతోటి పేటెంట్ రైట్స్ అనే కంటే మీరు కంపల్సరీ ఆయన సొంత మీ బాబాయ్ అనంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. హ్యాపీగాని కాదు, అది కరెక్ట్ ఏమో అని. ఓకే, అట్లా ఆయన పోలికలు ఉన్నందుకు నేను సంతోషపడాల్సింది లేదు, ఆయన పోలికలతో ఉండి నేను దూరంగా ఉంటున్నాను బాధపడాల్సింది లేదు. ఓకే, ఆయన పోలికలు అచ్చుగుద్దినట్టు నాకే ఉన్నాయి. కేటీఆర్ కవిత ఆయన సొంత పిల్లలైనా వాళ్ళకు లేవు, నాకే ఉన్నాయి అని నేను గర్వంగా ఫీల్ అయ్యే పొజిషన్లో సిచ్యువేషన్లో కూడా నేను లేను. గుండె నిండా కడుపు నిండా మనసు నిండా బాధలు ఉన్నప్పుడు ఆ పోలికలు ఉండేం లాభం? ఆ కుటుంబ సభ్యురాలని అని ఎట్లా చెప్పుకోవాలి? ఎట్లా కుటుంబ సభ్యురాలని అనుకోవాలి? నేను తెలంగాణ ప్రజలల్లో ఆ కుటుంబంలో నేను ఒక సభ్యురాలిని, కాంగ్రెస్ కుటుంబంలో నేను ఒక సభ్యురాలని ఫీల్ అవుతున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.